వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓ నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న శ్రీనివాసుడి భక్తి తత్వ ఉద్యమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి సంగీత సాహిత్యాల సవ్యసాచి శ్రీ మరకతమణి కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఆయన అధ్యాపకులకు అధ్యాపకుడు, సాహితీవేత్తలకు సాహితీవేత్త, పండితులకు పండితుడు, అవధానులకు అవధాని, తెలుగువారు గర్వించదగ్గ సమున్నత సాహితీ శిఖరం డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఎన్నో అద్భుతమైనటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనల్ని మీ అందరికీ చేరవేస్తూ స్వామివారికి ఎంతో సేవ చేస్తున్నారు, పునీతులు అవుతున్నారు వారు సంగీతంతో. శ్రీ వాసురావు గారి కార్యక్రమానికి స్వాగతం, రామచారి గారికి స్వాగతం, జోసి భట్ల గారికి సాదర స్వాగతం, మధుకర్ గారు స్వాగతం. కార్యక్రమం సజావుగా సాగాలి అంటే స్వామివారి ఆశీస్సులు ఎంత ముఖ్యమో, ఇక్కడున్న కళాకారుల వాద్య సహకారం కూడా అంతే ముఖ్యం. కార్యక్రమంలో గాయనీ గాయకులు పాడుతున్నంతసేపు నాకు, అందరికీ కూడా వాద్య సహకారం అందిస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు అర్పించుకుంటూ కార్యక్రమానికి స్వాగతం. అన్నమాచార్యులు వారి సంకీర్తనల్ని గానం చేయటానికి, కొత్తగా మీకు పరిచయం చేయటానికి గాయనీ గాయకులు ఎంతోమంది కార్యక్రమానికి విచ్చేశారు, సాదర స్వాగతం. కార్యక్రమం ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. ఇప్పటికే బహుళ ప్రజాదరణ పొందినటువంటి ఒక చక్కటి అన్నమయ్య సంకీర్తనతో నువ్వు ప్రారంభించు సునీత. శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన ఎన్నో అద్భుతమైన సంకీర్తనలు ఈ వేదిక మీద ఆలపించే అవకాశం నాకు దక్కింది సార్. అలాగే అందరం కూడా పాడుతూనే ఉన్నాము. అలా వారు స్వరరచన చేసినటువంటి ఒక అద్భుతమైన సంకీర్తన, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, హిందుల రాగం. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు
అతడు అన్నింటిలోనూ అధికుడు, అంతేనా? అంతులేని అందమైన దేహం కలవాడు, అందరి పాపాలను నశింపచేయువాడు, అన్ని లోకాలను తన నోటిలో చూపించినవాడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు, విజ్ఞానాన్ని అందించేవాడు. ఇంకెవరు? అమందానంద కందలిత హృదయారవింద ముకుందుడు, ఆ గోవిందుడు. ఆ దేవదేవుడి మహత్వాన్ని మహత్యాన్ని వివరించింది అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తన. ఎస్విబిసి చైర్మన్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ సంకీర్తనకు సొబగులెత్తిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం బృందావన సారం, గానం పవన్ చరణ్. ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు, ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు, అన్నిటానున్న అధికుడు, అన్నిటానున్న అధికుడు. ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు. ఆతుమకంతర్యామి స్వామి ఏతరినైనా నితడే, ఆతుమకంతర్యామి స్వామి ఏతరినైనా నితడే. పాతక శూరుడ పార శరీరుడు పూతన ప్రాణఘాతకుడు, పాతక శూరుడ పార శరీరుడు పూతన ప్రాణఘాతకుడు, పూతన ప్రాణఘాతకుడు. ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు, ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు. అక్కరది రచనందా జందా ఎక్కడనైనా నితడే, అక్కరది రచనందా జందా ఎక్కడనైనా నితడే. కుక్కిట లోకాలు పొందుగా నించి మా దిక్కైనా పరదేవుడు, కుక్కిట లోకాలు పొందుగా నించి మా దిక్కైనా పరదేవుడు, మా దిక్కైనా పరదేవుడు.
ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్నాధికుడు ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్నాధికుడు పెంచా నిరీతినైనా నితడే నేరమి నేరుపు నించా పెంచా నిరీతినైనా నితడే కారుణ్యనిధి వెంకట విభుడు మా చేరువై ఉన్న చెలువుడు కారుణ్యనిధి వెంకట విభుడు మా చేరువై ఉన్న చెలువుడు మా చేరువై ఉన్న చెలువుడు ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్నాధికుడు ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్నాధికుడు 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 ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్నాధికుడు అన్నిటా పవన్ చరణ్ గారు, మీ గానమాధుర్యంలో మునిగిపోయి మాట్లాడాలి అనే ఆలోచనను కూడా మర్చిపోయాను. అంత చాలా బాగా పాడారు. బృందావన సారంగ రాగం చాలా ప్రసిద్ధమైన రాగం. మా చిన్నప్పుడు నమ్మిన బంటు సినిమాలో ఒక పాట కూడా ఇలాంటి రాగానికి దగ్గరగానే ఏదో గుర్తొస్తోంది. మంచి రాగంలో సెట్ చేసుకున్నారు, బాణీ కట్టారు వాసురావు గారు. వారికి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు. చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు. సంగీత విషయం నేను మాట్లాడలేను, సాహిత్య విషయంగా ఒకటి రెండు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. చివరికి వచ్చేసరికి చేరువై ఉన్న చెలువుడు అన్నాడు వెంకటేశ్వర స్వామిని అన్నమాచార్యుల వారు. అంటే నవవిధ భక్తులలో పరమాత్మను స్నేహితుడుగా భావించటము అనేది చెలిమికి సంబంధించిన సఖ్య భక్తి అంటారు. అంటే పరమాత్మను మన స్నేహితుడిగా భావించి మన కష్టాలన్నీ చెప్పుకోవటం, మాకు కావలసినవన్నీ ఇవ్వవయ్యా అని అడగటం, సహాయం చేయవయ్యా అని అడగటం, ఇలాంటివన్నీ ఈ భక్తి మార్గంలో వచ్చే భావాలు. అదే ఈ కీర్తన అంతటా కూడా కనపడుతోంది. ఎన్నటికీ ఎవరికి ఇతడే అన్నిటా ఉన్న అధికుడు. ఆ రాగం స్వరపరిచినప్పుడు నీ కంఠంలోనూ కూడా సర్వాంతర్యామి అనే స్పృహణ ఇందులో కలగాలి. అది చక్కగా కనిపించింది, నీ కంఠంలో వినిపించింది అన్నిటా ఉన్న అధికుడు అనేది. ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు అన్నిటానున్న అధికుడు అన్నిటానున్న అధికుడు. ఆత్మకు అంతర్యామి స్వామి ఏతరినైనా ఇతడే అని మళ్ళీ దాన్నే ఇంకొంచెం విడమర్చి చెప్పినట్టుగా ఉంది ఇందులో. పాతకశూరుడు, అపారధీరుడు అనేది కూడా చాలా జాగ్రత్తగా పదం విరుపు వినిపించేటట్టు పాడావు, అందుకని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పాతకశూరుడు అపార శరీరుడు పూతన ప్రాణఘాతకుడు పూతన ప్రాణఘాతకుడు. పుక్కిట లోకాలు పొందుగా నుంచి మా దిక్కైన పరదేవుడు అనేది. ఆయన లోకాలను గర్భంలో నించుకున్నాడు అని చెబుతారు. 14 భువనాలని కూడా పొట్టలో దాచుకున్నాడు అని. పోతన గారు కూడా అదే భావం. ఉరికిన నోర్వకను దరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల కుప్పించి ఎగసిన కుంతలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పికొనగా. చాలా గొప్ప దృశ్యాన్ని ఆయన దర్శించి మనకి అందించాడు. అందులో కూడా ఉదరంలో ఉన్నాయి 14 లోకాలు అని చెబుతారు. ఈయన పుక్కిట లోకాలు అన్నారు. ఆ పొట్టలో ఉన్న లోకాలని పుక్కిట లోకాలుగా అనటం, ఎందుకంటే ఏది నీ నోరు చూపించు నువ్వు మన్ను తిన్నావా అని తల్లి గద్దించినప్పుడు నోటిలోనే 14 లోకాలు చూపించాడు. అన్నా నీ ఆ చెవి నూలిమి యశోద
చాలా ప్రసిద్ధమైన పద్యం అది. చూపగానే నోట్లోనే 14 లోకాలు చూపించాడు కాబట్టి పుక్కిట లోకాలు అనే దాన్ని అన్నమాచార్యులు వారు చాలా క్లుప్తీకరించి అన్నారు. ఇక్కడ ఇంకొకటి ఆలోచించవలసింది ఏమిటంటే దిక్కు అనే మాట ఒకటండి. ఇది నిజానికి సంస్కృత పదం. సంస్కృతంలో దిక్కు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, వాయువ్యం ఇలాంటివి దిక్కు అంటే దిశలు. ఒక్క తెలుగులోనే దిక్కు అంటే మాకు ఏడుగడ, మాకు రక్షకుడవు, నువ్వే దిక్కు స్వామి మాకు అంటే నువ్వే రక్షకుడవు మాకు అనే అర్థం ఒక్క తెలుగులోనే ఉంది. సంస్కృతంలో ఏ కవి కూడా ఈ దిక్కు అనే పదాన్ని ఆధారము, రక్షకుడు అనే అర్థంలో ఎవరూ ప్రయోగించలేదు. తెలుగు కవులు మాత్రమే దిక్కు అనే పదాన్ని లోక వ్యవహారంలో కూడా ఉంది, నువ్వే దిక్కురానైనా కాపాడాలి అని జనం కూడా అంటూ ఉంటారు. అది అన్నమాచార్యులు వారు జన వ్యవహారం నుంచి తీసుకుని వచ్చి సాహిత్యంలోకి చాలా అందంగా పొందుపరిచారు. కుక్కిటలోకాలు పొందుగా నించి ఆ దిక్కైనా పరదేవుడు, కుక్కిటలోకాలు పొందుగా నించి ఆ దిక్కైనా పరదేవుడు, ఆ దిక్కైనా పరదేవుడు. నేరమి నేరుపు నించ పెంచ అని నువ్వు పాడావు. బహుశా అక్కడ నేరిమి నించ పెంచ అనేమో అని నేను అనుకుంటాను. నేరమి అంటే తెలియకపోవటం, అజ్ఞానం. నేరుపు అంటే చాతుర్యం. ఒకటి నించ, ఒకటి పెంచ అంటున్నాడు. అజ్ఞానాన్ని నించటం, నేరుపుని పెంచటం అనే అర్థం బహుశా అన్నమాచార్యుల వారు ఉద్దేశించారు అని నేను అనుకోను. నేరిమి అంటే జ్ఞానం, నేర్చుకుని ఉండటం అన్నమాట. జ్ఞానాన్ని నించటం కోసం, నేరుపు పెంచటం కోసం. జ్ఞానము పెరగాలి, నైపుణ్యం పెరగాలి. ఆ రెండింటినీ బహుశా అన్నమాచార్యులు వారు భావించి ఉంటారు. కారుణ్యనిధి వెంకట విపుడు, ఆయన దయాసముద్రుడు కాబట్టి ఇలాంటి భాషాపరమైన చిన్న చిన్న స్కాలిత్యాలు అలాంటివి ఏమైనా వచ్చినా పరమభక్తిలో అవన్నీ అంతరించిపోతాయి, వాటి వల్ల వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. భక్తి సాహిత్యంలో ఇటువంటివి చాలా కనపడుతూ ఉంటాయి మనకి, కానీ సాహిత్య పరుల దృష్టికి మాత్రం నేను తీసుకుని వస్తున్నాను. నేరమి నేరుపు నించా పెంచా నేరీతినైనా నితడి, కారుణ్యనిధి వెంకట విభుడు మా చేరువై ఉన్న చెలువుడు, కారుణ్యనిధి వెంకట విభుడు మా చేరువై ఉన్న చెలువుడు, మా చేరువై ఉన్న చెలువుడు. చాలా మంచి పాటని ఎంచుకున్నందుకు, చాలా అందమైన బాణి కట్టినందుకు, వాసురావు గారిని బాగా పాడినందుకు నిన్ను మనసారా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు సార్. వాసురావు గారు మళ్ళీ నాన్నగారిని గుర్తు చేస్తూ మీరు బృందావనుసారంగంలో చాలా శుభకరంగా చేశారు, ధన్యవాదాలు మీకు. బేతవులు గారిని అంతగా మెచ్చుకున్నారంటే దానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే నువ్వు అందుకు అర్హుడవే. నువ్వు అన్నిటానున్న అధికుడు అన్నట్టుగా నువ్వు కూడా వైలెన్ వాయిస్తావు, నువ్వు పాటలు పాడతావు, కంపోజ్ చేస్తావు, అన్నిట్లోనూ నీకు ప్రావీణ్యం ఉంది కాబట్టి ఒక దాంట్లో నువ్వు నేర్చుకున్న విద్య మరొక రంగంలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ నువ్వు సమర్థుడిగా నువ్వు నానాటికి రాణిస్తున్నందుకు నీకు కూడా అభినందనలు పవన్. ధన్యవాదాలు సార్. సార్ మీరు చెప్పిన నేరమి నేరిమి అనేది ఆ రెండు పదాలకి ఉన్న వ్యత్యాసం తెలిసినంత పాండిత్యం లేకపోయినా నేను వేరే విధంగా మీరు చెప్పిందే సరే అయి ఉండొచ్చు అని. నేరమి నేరిమి అయితేనే నేరీతికైనా అనే ప్రాస కూడా ఉంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని మీరు చెప్పింది ముమ్మాటికి 100% అది సరే అయి ఉంటుందని భావిస్తున్నానండి. చక్క బాడ పవన్, బాగుందమ్మా. ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలం అన్నమయ్య పాటల సమాహారం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో చిన్న విరామం. ఏమని చెప్పగవచ్చు ఇదివో మీ నేరుపులు, ఆముకొని చూచి చూచి అరుదై నాకు. ఇన్నిటికీ నోపురాయి మనసు నన్ను మన్నించి నీ మనసు మరిగించు మనసు. మొక్కరో మీరు మోసపోకరు
నీకు దిక్కు దేశైనాది దేవో నీకి ముక్కరో మీరు మోసపోక అన్నమయ్య పాటకు పట్టాభిషేకం